దళ తార అరుదించే నాకై అమరవీనిలో Oh.
సంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా అంబరానికి అంటే Yeah.
మధ్యలో ఉన్నటువంటి ప్రియులు సాం శివరావు గారు ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభునామమును ఘనపరుస్తారు. క్రిస్మస్ కాలం, క్రీస్తు జననం ఎంతో ఆనందమే. రాజాది రాజు, ప్రభువుల ప్రభువు దరకే తెంచలే. క్రిస్మస్ కాలం, క్రీస్తు జననం ఎంతో ఆనందమే. రాజాది రాజు, ప్రభువుల ప్రభువు దరకే తెంచలే. ఎంతో ఆనందమే రాజు నీ జన్మమే, ఎంతో సంతోషమే ఆ ప్రభుని ఆగమనమే. ఎంతో ఆనందమే రాజు నీ జన్మమే, ఎంతో సంతోషమే ఆ ప్రభుని ఆగమనమే. క్రిస్మస్ కాలం, క్రీస్తు జననం ఎంతో ఆనందమే. రాజాది రాజు, ప్రభువుల ప్రభువు దరకే తెంచలే.
కృపగా మరియా సుతునిగా ఎంతో ఆనందమే రారాజుని జన్మమే ఎంతో సంతోషమే ఆ ప్రభుని ఆగమనమే క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే రాజాది రాజు ప్రభువుల ప్రభువు దరకే తెంచెలే క్రిస్మస్ కాలం క్రీస్తు జననం ఎంతో ఆనందమే రాజాది రాజు ప్రభువుల ప్రభువు దరకే తెంచెలే ఎంతో ఆనందమే మన మధ్యలో ఉన్నటువంటి నల్గొండ నుంచి వచ్చారు రీటా పూర్ణిమ గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. సో వారు ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి ప్రభు నామమును ఘనపరుస్తారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. మహాశుభదినం దివితేజుడు భువికి తెంచిన దినం ఇది నవోదయం దివితేజుడు భువికే తెంచిన దినం ఇది నవోదయం దివితేజుడు భువికే తెంచిన దినం మహిమాన్వితుడు మహికే తెంచిన మహాశుభ దినం ఇది నవోదయం దివితేజుడు భువికే తెంచిన దినం మహిమాన్వితుడు మహికే తెంచిన మహాశుభ దినం పాడెదం పాడెదం రారాజు పుట్టాడని చాటెదం చాటెదం రక్షకుడు వెలిసాడని ఆహా హ్యాపీ క్రిస్మస్ ఓహో
పితృడు మహికే తెంచిన మహాశుభ దినం ఇది నవోదయం. కవితే చూడు కవికే తెంచిన దినం ఇది నవోదయం. సంతోషమ్మ రెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు. సో వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. వారు ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. ఆ తర్వాత స్కిట్కి సిద్ధపడాల్సిందిగా కోరుతూ ఉన్నాను. చిన్నారులు మరి వారందరినీ సిద్ధం చేయాల్సిందిగా కోరుతున్నాను. పాట అయిపోయేలోపుగా వారిని సిద్ధం చేయాల్సిందిగా కోరుతున్నాను. రైట్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు. అమ్మగారికి అయ్యగారికి నా ప్రత్యేక వందనాలు. అవకాశం ఇచ్చినందుకు ఇంకా వందనాలు. దేవునికి మహిమ రావాలి మనం పాడే పాటల ద్వారా వల్ల. దేవునికే మహిమ. చింతలేదిక యేసు బుట్టెను వింతగను బేత్లెహమందున చింత చేరను రండి సర్వజనంగమా సంతోషముందుమా. చింత చేరను రండి సర్వజనంగమా సంతోషముందుమా. దూత తెలిపెను గొల్లెలకు శుభవార్త నా దివసంబుతుని వింతగా క్రాతి మీరగ వారు యేసును కాంచిరి స్తుతుల నరిపించిరి. క్రాతి మీరగ వారు యేసును కాంచిరి స్తుతుల నరిపించిరి.
మరి చిన్నారులు చక్కని క్రీస్తు పుట్టుక ఏ విధంగా జరిగిందో దాన్ని ఉద్దేశించి మరి ఒక చిన్న చిరునాటికను మన మధ్యలో ప్రదర్శించబోతూ ఉన్నారు. మరి చిన్నారులకి గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దామా, గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దామా చిన్నారులని. ఓకే, దయాప్రాప్తురాలవైన మరియా, నీకు శుభము. దేవుడు నీకు తోడయ్యున్నాడు. ఈ శుభవచనం ఏమిటో? మరియా, భయపడకము. ఇదిగో నీవు గర్భము ధరించి ఒక కుమారుని కందువు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. అతడు గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడనబడును. నేను పురుషుని ఎరుగని దాననే, ఇది నాకెలాగో సంభవించును. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభు దాసురాలను, ప్రభు మాట చెప్పున నాకు కలుగునుగాక. మరియ భర్త అయిన యోసేపు మరియను అవమానపరచునులక ఆమెను రహస్యముగా విడనాడను ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను ఆలోచన చేయొచ్చు నిద్రించుచుండెను. అప్పుడు గాబ్రియలు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక యేసు అను పేరు పెట్టుదువు. ప్రభుదూత చెప్పిన విధముగా నా భార్యను మరియను విడనాడను, ఆమెను చేర్చుకుందును. ఇదే నా కర్తవ్యం. యూద ప్రజలారా, నజరేతు వాసులారా, ఇందు మూలముగా మీకు తెలియజేనిది ఏమనగా, కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయిన కైసరు ఐగుస్తు రాజుగారి ఆజ్ఞ ప్రకారం మీరు మీ ప్రాంతములు వంశములు గోత్రముల ప్రకారం మీ స్వగ్రామముకు వెళ్ళి మీ పేర్లు ప్రజాసంఖ్యలో రాంచుకోవలసిందిగా రాజాజ్ఞ. ఇటు ఆజ్ఞను ఉల్లంఘించిన వారు శిక్షార్హులు. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లహేము అనబడిన దావీదు ఊరికి బయలుదేరి వెళ్ళెను.
ఎవరు మీరు? ఏం కావాలి? అయ్యా, నా భార్య గర్భవతి, కాస్త చోటుంటే ఇస్తారా? స్థలమా? మా సత్రం అంతా నిండిపోయింది, స్థలం లేదు, ఏమీ లేదు. వెళ్ళు వెళ్ళు. ఎవరు మీరు? ఏం కావాలి? అయ్యా, నా భార్య నిండు చూలాలు, చాలా దూరం నుంచి వస్తున్నాము, మీ సత్రంలో కాస్త చోటుంటే ఇస్తారా? స్థలమా? మేమే చాలా మంది ఉన్నాం, మీకు మా ఇంట్లో స్థలం లేదు, ఏం లేదు. వెళ్ళవయ్యా, వెళ్ళు. ఎవరు మీరు? ఏం కావాలి? అమ్మా, నా భార్య నిండు చూలాలు, చాలా దూరం నుంచి వస్తున్నాము, అలసిపోయి ఉన్నాము, మీ సత్రంలో కాస్త చోటుంటే ఇస్తారా? స్థలము లేదయ్యా, మా సత్రంలో అయితే స్థలం లేదు. కానీ మీకు అభ్యంతరం లేకపోతే మా పశుర పాకలో స్థలం దాచుకోవచ్చు. ధన్యవాదాలమ్మా. రాజైన హేరోదు దినములలో యూదాదేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట రాజాతి రాజు హేరోదు రాజు వేంచేస్తున్నారు. తూర్పు దేశం నుండి ముగ్గురు జ్ఞానులు మీకోసం వేచి ఉన్నారు మహాప్రభు. వారిని ప్రవేశపెట్టండి. చిత్తం మహాప్రభు. హేరోదు రాజుగారు మిమ్మల్ని రమ్మంటున్నారు. ప్రణామములు. యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చుదిమి. జ్ఞానులారా, మీరు వేచి ఉండుడి. ఎవరక్కడ? శాస్త్రులను ప్రవేశపెట్టుడి. చిత్తం మహాప్రభు. ప్రణామములు మహాప్రభు. ప్రణామములు. క్రీస్తు ఎక్కడ పుట్టునని లేఖనములు తెలియజేయుచున్నవి? గ్రంథమును పరిశీలించి తెలియజెప్పేదన మహాప్రభు. మీకా ప్రవక్తల ప్రవచించారు మహాప్రభు. యూదా దేశపు బెత్లహేమ, యూదా ప్రధానులలో నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును పరిపాలించు అధిపతి నీలో నందు వచ్చును అని రాయబడి ఉన్నది మహాప్రభు. మీరిక వెళ్ళవచ్చు. ధన్యవాదాలు మహాప్రభు. ఎవరక్కడ? జ్ఞానులను ప్రవేశపెట్టుడి. హేరోదు రాజుగారు మిమ్మల్ని రమ్మంటున్నారు. సరే జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకునగానే మేమును వచ్చి ఆయనను పూజించుటకు మాకు వర్తమానము తెలుపండి. ఏమిటి? యూదులకు రాజా, హేరోదు మహారాజు నేనిక్కడుండగా మరి ఒక రాజు జన్మించుటయా? ఇది అసంభవం. ఆ రాజు అంతు చూస్తాను. ఒరే సూరిగా, ఓ సూరి, యాడున్నావురా? యాడు చచ్చాడో ఏమో వీడు. రారా, చలికి చలి కాసుకుందాం. వస్తున్నారా? అరే నువ్వు అంత లోపల చలి వేయరా, నేను వాళ్ళని కూడా పిలుచుకొని వస్తా. సరేరా. రే రండ్రా.
వస్తున్నాం వస్తున్నాం. ఈ చలి చంపేస్తుందిరా, కాస్త మంట ఎక్కువ చేయండి రా. అలాగే రా, దిగోరా. అవునరా, ఈ చలికి మనం ఉండటమే కష్టం, మరి గొర్రెలేలారా. అవునరా, రండిరా వెళ్ళి చూద్దాం. నాకు ఎట్టు తెలుసునరా, పడుకుంటారా. ఈడెప్పుడు నిద్ర నిద్ర అంటూ నిద్రపోతాడేంట్రా. అవునరా. నాకు కూడా నిద్ర వస్తుందిరా, మీరు చూసుకోనరా, నేను పడుకుంటా. అలాగే రా. అరే నాకు కూడా నిద్ర వస్తుందిరా, నువ్వు గొర్రెలను చూసుకోరా, నేను పడుకుంటా. అలాగే రా. భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెదరు. ఒరే రచ్చకుడు అంటారా, మన కోసం పుట్టాడంటారా, రండిరా రండి వెళ్ళి చూసొద్దాం. పాండ్రా పాండి వెళ్ళి చూసొద్దాం పాండ్రా. రాజులకు రాజుపోటన్నయ్యా, రాజులకు రాజుపోటన్నయ్యా, రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య, రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్యా. రాజులకు రాజుపోటన్నయ్యా, రాజులకు రాజుపోటన్నయ్యా, రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్యా. రాజులకు రాజుపోటన్నయ్యా, రాజులకు రాజుపోటన్నయ్యా.
ఒరే రక్షకుడ్రా, ఎంత బాగున్నాడు. అవునరా? అవును అవునరా, నిజమేరా. ఆయన ఎంతో రక్షకుడు బాగుండ్రా. అయ్యా, తమరెవరు? తూర్పు దేశం నుండి వచ్చిన పండితులమండి. యూదారాజుగా పుట్టిన వారిని చూసి ఆయనను పూజింపవచ్చితిమి. హేరోదు రాజు దగ్గర నుండి తూర్పు దేశపు జ్ఞానులు ప్రయాణం మొదలుపెట్టారు. వారు వెళ్తుండగా ఆకాశంలో ఒక వింతైన నక్షత్రం ప్రకాశించింది. ఆ నక్షత్రం వారికి ముందుగా నడిచి శిశువు ఉన్న చోటికి వచ్చి నిలిచింది. వారు లోపలికి వచ్చి తల్లి అయిన మరియను బాలుడైన యేసును చూశారు. యూదుల రాజా, నేను నిన్ను పూజించకు తెచ్చిన ఈ బంగారమును అంగీకరించుము, నన్ను దీవించుము. రాజుల రాజా, నేను నిన్ను పూజించుటకు తీసుకొచ్చిన ఈ సామ్రాణిని స్వీకరించి నన్ను ఆశీర్వదించుము. సర్వలోక రక్షక, నిన్ను పూజించి ఆరాధించుటకు నేను తీసుకుని వచ్చిన ఈ బోలమును స్వీకరించుము, నన్ను ఆశీర్వదించుము. బెత్లహేములో యేసు పుట్టెను, యూదయ బెత్లహేములో యేసు పుట్టెను. నీలో పుట్టెనా, నీ బ్రతుకుమారేనా? నీలో పుట్టెనా, నీ బ్రతుకుమారేనా? హ్యాపీ 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 క్రిస్మస్, మెరీ 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 క్రిస్మస్, హ్యాపీ 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 క్రిస్మస్. కలిగాను పాపికి రక్షణ విమోచన కలిగాను. హేములో యేసు పుట్టెను, హృదయ బెత్లహేములో యేసు పుట్టెను. జగత్ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు మనుషులందరినీ ప్రేమించి తనను తను తగ్గించుకొని ఈ లోకంలో జన్మించారు. క్రిస్మస్ అనేది యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమను, ఆయన ఈ లోకంలో అందించిన రక్షణను, తగ్గింపును, ఆ యొక్క విధానాన్ని మన అందరికీ కూడా తెలియచేసే పండుగ. అందును బట్టి క్రిస్మస్ జరుపుకుంటున్న మనందరము క్రీస్తు ప్రేమను అనేక మందికి అందించేవారుగా సంసిద్ధులమవుదాము. సమయంలో మరి ఎన్బిబిసి పురుషులందరూ కూడా ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభునామమును కనపరుస్తారు. ఈ సమయాన్ని వారికి ఇస్తున్నాను, వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. బెత్లహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లహేములో సందడి,
సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. సమాధాన వార్తతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, గొల్లల పాటలతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. రక్షకుని వార్తతో సందడి, దావీదుపురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. హ్యాపీ అండ్ మేరీ క్రిస్మస్. సో ఈ సమయంలో మన మధ్యలో శ్రీమతి కుష్మ హనుమంతరావు గారు ఉన్నారు, వారు ముందుకు వచ్చి దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనము నుండి 14వ వచనము వరకు చదవలసినదిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. అయ్యగారికి, అమ్మగారికి వందనాలు. యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగూ సెలవిచ్చాను, నీ దేవుడైన యెహోవా వలన సూచన నడుగుము, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. ఆహాజు, నేను అడుగను యెహోవాను శోధింపనని చెప్పగా,
అతడు ఈలాగు చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసికించుట చాలదనుకొని నా దేవుని కూడా విసికింతురా, కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును. ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగనే మరి ఏ హేమలత గారు ముందుకు వచ్చి లూకా రాసిన శుభవార్త 2వ అధ్యాయము 1-14 వరకు చదవలసిందిగా కోరుతున్నాను. వారి తదనంతరం ఏ ప్రతాపరాజు గారు మరి ఒక ప్రత్యేకమైన పాట పాడడానికి వారు సిద్ధపడాల్సిందిగా కోరుతున్నాను. వారి తదనంతరం స్త్రీలు ఒక ప్రత్యేకమైనటువంటి చిరునాటిక ప్రదర్శించడానికి సిద్ధపడుతున్నారు. సో వారు సిద్ధపడాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఫస్ట్ మొదట పాస్టర్ గారికి వందనాలండి. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మీకు అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మంచిగా ఫస్ట్ నుంచి ఫస్ట్ గారు 2వ అధ్యాయము లూకా సువార్త 2వ అధ్యాయము 1-14 వరకు చదువుకుందాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరులు ఐగుప్తు వలన ఆజ్ఞ అయ్యను. ఇవి యురేనియా సిరియా దేశమునకు అధిపతి అయిన ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వాయబట్టకు తమ తమ పట్టణమునకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోనూ పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వాయబట్టకు గలయలలో నజరేతు నుండి యూదా బెత్లెహేము నుండి దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసన్న దినములు నిండెను కనుక తన తొలుచూలి కుమారుని కని పత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండపెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెలు కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుని చుండగా ప్రభువు దూత వారి యుద్ధకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు. దానికి మీ ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి యొక్క తొట్టిలో పరుండియుండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతలతో కూడా నుండి సర్వోన్నతుని స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రమును చేయుచుండెను. కొద్ది దేవుడు మన ఎన్నికలు దీవించినగాక. ఆమెన్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సమయంలో ఏ ప్రతాపరాజు గారు మరి ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభువును గణపరచవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. తారక వెలిసింది గగనాన ఏసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. వింతైన తారక
వెలిసింది గగనాన ఏసయ్య జన్మస్థలము చూపించు కార్యాన జ్ఞానులకే తప్పలేదు ఆ తారానుసరణ దైవమే పంపెనని గ్రహించు హృదయాన జ్ఞానులకు తప్పలేదు ఆ తారానుసరణ దైవమే పంపెనని గ్రహించు హృదయాన మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటుదా హ్యాపీ క్రిస్మస్ అందరు చెప్పండి మెరీ క్రిస్మస్ వి విష్ యు హ్యాపీ క్రిస్మస్ ఆకాశమంతా ఆకృతలంతా గొంతెత్తి స్తుతి పాడగా సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే నిత్య మహిమా ఆకాశమంతా ఆదుతలంతా గొంతెత్తి స్తుతి పాడగా సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే నిత్య మహిమా భయంతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులం ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటుదా హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ వి విష్ యు హ్యాపీ క్రిస్మస్ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు ఏసయ్యను దర్శించిరి ఎంతో విలువైన కానుకలను అర్పించి రాజును పూజించిరి ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు ఏసయ్యను దర్శించిరి ఎంతో విలువైన కానుకలను అర్పించి తారాజును పూజించిరి హేరోదుకు పురజనులకు శుభవార్త చాటిరి అవనిలో వీరును దూతలై నిలిచిరి మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటురా హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ వి విష్ యు హ్యాపీ క్రిస్మస్ అందరు దయచేసి కళ్ళు మూసుకునండి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మరి ప్రార్థనతో ఈనాటి మరి స్త్రీలు వారు చేసేటువంటి ఆ స్కిట్ అర్థవంతంగా ఉండినట్లుగా మరి చిన్న ప్రార్థన చేద్దాం సర్వోన్నతుడైన మా యేసు ప్రభువా మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము
ఇంతవరకును మీరు కాచి కాపాడి భద్రపరిచారు. మరి ఈనాటి ఈ క్రీస్తు జయంతి కార్యాన్ని మరి ఆరంభము నుండి ఇంతవరకు కూడా నడిపించారు. ఇంకా ముందున్నటువంటి కార్యాలన్నీ కూడా ఘనంగా జరుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. చిన్నారులను, పెద్దలను, యవనస్తులను, వృద్ధులను అందరినీ కూడా మీ వయస్సుల ప్రకారముగా, మీ హృదయ కోరికల ప్రకారంగా వాటిని తీరుస్తాను, మార్గములు సరళము చేస్తాను అని వాగ్దానం చేసినటువంటి దేవుడవు గనుక నాయన, ఏ వయసుకు తగినటువంటి వారు ఆ వయసుకు తగిన విధంగా వారి జీవితాలలో మీరు ఘనమైన కార్యాలు వారికి జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాగనే మరి స్త్రీలు చేయబోయేటువంటి స్కిట్లో కూడా మీరుండండి, ఆ తదుపరి కార్యక్రమాల్లో కూడా మీరుండండి, నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. క్యాండిల్ లైట్ కార్యక్రమం కోసం ప్రార్థిస్తున్నాను, వాక్య సందేశం కోసం ప్రార్థిస్తూ ఉన్నాను. మరి అన్ని విషయాలలో మీరు సహాయం చేయండి. అలాగనే మరి రోజున ఈ కార్యానికి చేరువచ్చిన చిన్నలను, పెద్దలను అందరినీ కూడా మీరు దీవించండి. అందరికీ మీ దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించమని, క్రిస్మస్ శుభములు వారికి మెండుగా దయచేయమని, మీ యొక్క రాకలో, మీ ఆగమన కాలంలో మీరు తీసుకొని వచ్చిన మంచి ఆలోచనలు, మీరు తీసుకొని వచ్చిన మంచి బలము, మీరు తీసుకొని వచ్చిన ప్రతి ఆశీస్సులు, ఆశీర్వాదాలు నీ బిడ్డలకు మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తూ, అన్ని కోణాలలో నీ బిడ్డల పక్షంగా మీరుండి మీరే వారిని నడిపించమని, ధైర్యమునిమ్మని యేసు నామమున ప్రార్థిస్తూ, మీ సన్నిధిలో ఈ మనవులు విన్నవిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సమయంలో మరి స్త్రీలు స్కిట్ వేయడానికి చాలా సిద్ధపడి ఉన్నారు, వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. హాయ్, గుడ్ మార్నింగ్ చిన్న. ప్రియా, ఏది, ఎక్కడుంది ప్రియా? ప్రియా అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రియా, ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు ప్రియా. అవునా అండి, థ్యాంక్ యూ. మీరు కూడా బాగున్నారు ప్రియా. థ్యాంక్ యూ, చాలా అందంగా. థ్యాంక్స్ అండి. అందంగా ఉంటే సరిపోతుంది ఏట్రా, ఒక పువ్వో కాయో కాస్తే కదా ఏ చెట్టుకైనా అందం. ప్రియా ఏడవకు ప్రియా, అమ్మ అన్న మాట పట్టించుకోకు. దేవుడు మనకి గర్భఫలం తప్పకుండా గర్భఫలం తయారు చేస్తాడు. మన ఇద్దరం ప్రార్థన చేసుకున్నాం ప్రియా. సరే, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను ప్రియా. ఎట్లయినా సరే మా బావగారు వాళ్ళకి ఫోన్ చేసి మా మామయ్య గారిని పంపించేసేయాలి. హలో, ఏంటో మా దీప్తి చెల్లి ఫోన్ చేస్తుంది. హలో అక్క, ప్రైజ్లాడక్క. ప్రైజ్లాడరా. ఏం చేస్తున్నావు అక్క? ఏం లేదురా, వంటకి ప్రిపేర్ చేస్తున్నా. చెప్పురా, ఏంటి విశేషాలు? ఏం లేదక్క. ఏం కర్రీ చేస్తున్నావు అక్క? చిక్కుడుగాయ కర్రీ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నారా? ఏంటి విశేషాలు, అందరూ బాగున్నారా? అత్తయ్య గారు, మర్ది, పిల్లలు, మీరందరూ బాగున్నారా? అందరం బాగానే ఉన్నాం గానక్క, నాకే కొంచెం ఆరోగ్యం బాగట్లేదక్క. అవునా, ఏమైందిరా? నాకు కొంచెము బ్లడ్ తక్కువైందక్క, నీరసంగా ఉంటుందక్క. ఇది బాగానే తిండి తింటుంది, దీనికి నీరసం ఏందో ఏమో, బ్లడ్ తక్కడం ఏందో ఏమో. హలో దీప్తి అక్క, అరే డేట్స్, ఫ్రోమో గ్రానైట్స్ తినరా, తొందరగా బ్లడ్ వచ్చేస్తుంది. అన్నీ తింటున్నా కానక్క కొంచెం నీరసం అనిపిస్తుంది అక్క. అవునా అక్క. చెప్పురా. అత్తయ్య గారిని మీ దగ్గరకు పంపిద్దామని అనుకుంటున్నానక్క. అవునా, ఇంకా నెల రోజులు అవ్వలేదు, 15 రోజులు అయిపోయింది, అప్పుడే పంపిస్తా అంటది ఏంటి, ఏంటో ఏమో. దీప్తి చెప్పురా. అదే అక్క, అత్తయ్య గారిని మీ దగ్గర పంపిద్దామని అనుకుంటున్నాను,
అది కాక అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు అక్క కొంచెం. ఓహో, అదన్నమాట సంగతి. సరే సరేలే. ఏందో మా తోడికోడలు మొహం మీదే పెట్టేసింది. అయితే నాకేంటి, నేనైతే మా అత్తయ్య గారిని పంపించేస్తున్నా. అత్తయ్య అత్తయ్య. ఏంటమ్మా? అత్తయ్య తొందరగా రెడీ అవ్వు అత్తయ్య. ఎక్కడికమ్మా? బావగారు వాళ్ళ ఇంటికి వెళ్దు అత్తయ్య, తొందరగా రెడీ అవ్వు. సరే అమ్మా. సరే అమ్మా. తొందరగా తొందరగా రెడీ అవ్వు అత్తయ్య. సరే తల్లి. ఏందో ఈ కోడళ్ళు పంచుకుంటున్నారు అత్తగారిని. మా యజమానుడు ఉంటే మాకు బాగలేదు, దేవుడు నన్ను కూడా తీసుకుని వెళ్ళుంటే బాగుండు. ఎందుకు అక్కడ ఇక్కడ కోడలు ఇద్దరు మమ్మల్ని పంచుకుంటున్నారు. అత్తయ్య తొందరగా కానీ బస్సు పోతుంది, పద తొందరగా. సరే తల్లి. అన్నీ ఉన్నా ఏమీ లేని, అందరూ ఉన్నా ఏకాకిని, దారి ఉన్నా కానరాని, చింతనున్న చేరలేని, ఏసయ్యా నన్ను విడువకయ్యా, ఏసయ్యా నన్ను విడువకయ్యా, దిక్కులేని దానను ఏసయ్యా, చెదరిపోయిన గూడును వానను ఏసయ్యా, చెదరిపోయిన గూడును కనులున్నా కానలేని, చెవులున్నా వినలేని, మనసున్నా మతిలేని, స్థితి ఉన్నా గతిలేని, వాడను ఏసయ్యా, ఓడిపోయిన వాడను, వాడను ఏసయ్యా, గుండె చెదరిన దానను. ఏంటో ఏమో, ఈ ముసల్దాన్ని తీసుకొచ్చి నా మీద పడేసింది. నెల కాక ముందే తీసుకొచ్చి పడేసింది. ఈ ముసల్దేమో టీ కాఫీలు కర్రీస్ మొత్తం మీద పడేసుకొని బట్టలు మొత్తం ఖరాబ్ చేస్తుంది. ఈ ముసల్దాన్ని తీసుకొచ్చి నా గండాను పడేసిరు ఈ ముసల్దాన్ని. ఝాన్సీ ఝాన్సీ, ఏం చేస్తున్నావు? కనబడట్లే, ఏం చేస్తున్నాను? ఎందుకు ఝాన్సీ అంత చిరాకు పడుతున్నావు? ఝాన్సీ నేను ఒక మాట చెప్తా, వింటావా? చెప్పు. మీ అమ్మగారు అయితే ఒకలాగా, మా అమ్మగారు అయితే ఒకలాగా కాదు ఝాన్సీ. ఆలోచించుకో ఝాన్సీ. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. అయిపోయింది సార్, కంప్లీట్ అయిపోయింది సార్, వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఓకే సార్, పంపించాను, వాళ్ళందరినీ పంపించాను. ఓకే సార్. సరే సార్. ఓకే సార్. వస్తాను సార్, వస్తాను వస్తాను. ఓకే సార్. అన్నయ్య. శశి చెల్లమ్మా, రామ్మా రా, రా కూర్చోమ్మా, కూర్చోమ్మా. సుజాత సుజాత. ఏంటండి? మా చెల్లి వచ్చింది, వాటర్ తీసుకురా. ఏంటో, ఏం వచ్చాది? శశి వాటర్ తీసుకోమా, తీసుకోమా శశి.
వాటర్ తాగు. సుజాత, భోజనం రెడీయా? భోజనాలు రెడీ అయినాయండి. చెల్లమ్మ, భోజనం చేద్దాము, హ్యాండ్ వాష్ చేసుకోరా. వడ్డించు సుజాత. తినమ్మా, చెల్లమ్మ భోజనం చేసు. శశి, బాధపడకమ్మా, ముందు భోజనం చేయి. చెల్లమ్మ, ఏంట్రా సంగతులు? బావగారు పిల్లలు బాగున్నారా? అన్నయ్య. ఏమైందమ్మా? నీకు తెలియదు ఏముంది అన్నయ్య, బాధపడకురా. మంచోడనికనే చేశారు, ఇంటి మీద శ్రద్ధ లేదు, నన్ను పిల్లల్ని పట్టించుకోవట్లేదు. ఇంతకేం తేవట్లేదు. ఏమన్నా ఏంటి ఏంటి సంగతి అంటే తాగొచ్చి కొడుతున్నాడు అన్నయ్య. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. బాధపడకమ్మా, నేను మాట్లాడతాగా బావగారితో, అన్నీ సర్దుకుపోతాయలే, బాధపడకు. సుజాత, చెల్లిని లోపలికి తీసుకెళ్ళు, నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. ఏంటో ఈ పని అంతా నేనే చేసుకోవాల్సి వస్తుంది, నాకే చేత కావట్లేదని నేను బాధపడుతుంటే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మా చెల్లిని కానీ నా దగ్గర పెట్టి నేను చేయలేక ఇసుకు పుడుతుంది నాకు. ఏంటో నాకు ఈ బాధ అంతా. ఛీ, సుజాత ఆఫీస్లో బాగా టైర్డ్ అయ్యి వచ్చాను. సుజాత, తలనొప్పిగా ఉంది, తొందర కాఫీ పట్టుకురా. ఇది తలనొప్పి ఏంటో. సుజాత, తెస్తున్నానండి. కాఫీ తాగండి. అది సరేగానండి, ఎన్నాళ్ళు మీ చెల్లి ఇంట్లో ఇలా ఎంతకాలం ఉంటుందండి? అలా కాదు సుజాత, మనం అంటే సంతోషంగా ఉన్నాము, చెల్లి పరిస్థితి అలా కాదు కదా. అన్నీ సర్దుకుపోతాయిలే, కొంచెం నువ్వే ఓర్చుకో. సరే అండి, మీ చెల్లి మీ ఇష్టం. అన్నయ్య. ఏంటమ్మా? నేను వెళ్ళొస్తా అన్నయ్య. ఏమైందిరా చెల్లి? ఏం లేదన్నయ్య, నేను వెళ్ళొస్తాను. వదినా, నేను వెళ్తున్నా. సరే. నీకెవరు లేరని ఏమి చేయలేవని అన్నారా నిన్ను నీరాశపరచారా, పొరిగింటి వాడనని
ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా? నేనున్నానన్న యేసు మాటలు మరచావా? కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా? నేనున్నానన్న యేసు మాటలు మరచావా? కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా? చిన్న ప్రేయర్కి వెళ్దాం రండి అమ్మా, చాలా లేట్ అయిపోయింది, తొందర రండి. ఎప్పుడు లేట్ అయినా మనం తొందరగా రా నాన్న, నువ్వు మీ భార్యను తీసుకుని రా అమ్మా. ఝాన్సీ తొందరగా, ప్రేయర్కి టైం అవుతుంది. సుజాత తొందరగా రా, చర్చికి టైం అవుతుంది, తొందర రావాలి. కమ్ ఫాస్ట్, రున్ రున్ రున్. కూర్చో, బైబిల్ తీసుకొచ్చావా? తెచ్చానండి. ఓకే, పద పద. అందరికీ ప్రేస్ లోడండి. మనం అందరం కొద్దిగా చక్కగా కూర్చుందామా దేవుని సన్నిధిలో. ఒక పాట పాడుకొని ఆరాధనను ప్రారంభించుకుందాం ఈ క్రిస్మస్ కార్యక్రమాన్ని. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ అనే పాట పాడుకుందాం. ప్రేమ యేసయ్య ప్రేమ మరణిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా. మనమందరము ఈ క్రిస్మస్ శుభదినాన కూడి ఉండగా ఈ సంతోషంలో దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాల్ని నేర్చుకుందాం. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక, యోహానుకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనము ఆయన వలన పొంది ఉన్నాము. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మనము దేవుని ప్రేమిస్తున్నామా అని అనుకుంటున్నాము, అయితే మనము నిజంగా దేవుని ప్రేమించినటువంటి వారం అయితే మనం ఏం చేయాలి? మన సహోదరులను కూడా ప్రేమించాలి. మన సహోదరులు అంటే ఎవరో కాదండి, మొదట మన ఇంటి నుంచే ప్రారంభమవుతుంది. మన ఇంట్లో ఉన్నటువంటి వారిని, మన కళ్ళ ముందు కనిపించేటువంటి వారిని మనం ప్రేమించకపోతే మన కంటికి కనిపించని దేవుణ్ణి ఎలాగను ప్రేమిస్తాము అని దేవుడే ఒక ప్రశ్నార్థకంగా మనతో మాట్లాడుతున్నాడు. మన ఇంట్లో చాలామందిని మనం చూస్తూ ఉంటాము, అక్కడ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు కూడా ఉంటున్నాయి. మనమందరము క్రైస్తవులమై ఉండి దేవుడు అంటే ఏంటో తెలిసి, దేవుని ప్రేమ గురించి తెలిసి కూడా మనము ఈ వాక్యాన్ని ఆచరణలో పెట్టలేకపోతున్నాం. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఆ కింది ఈ వచనాల్లో మనం చదివినట్లయితే, దేవుని ప్రేమించుచున్నామని ఆయన ఆజ్ఞలను నెరవేర్చేవారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దానివల్లనే ఎరుగుదుము. దేవుని ఆజ్ఞల్ని మనము అంగీకరిస్తే దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు. దేవుని ఆజ్ఞ ఏంటిది?
మనం చదువుకున్నట్లుగా దేవుని ఆజ్ఞ ఏంటి అంటే మన సహోదరుని ప్రేమించాలనేది దేవుని వలన మనం పొందుకున్నటువంటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని దేవుడు చెప్పి ఉంటున్నాడు. మరి మన పొరుగు వారిని మనము ప్రేమించలేకపోతున్నాం, ఈ విషయంలో విఫలమవుతున్నాం. మరి ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అని మనం ఎరిగి కూడా చాలామంది తమ ఇండ్లలో తమ పిల్లలతోటి, తమ కోడళ్ళతోటి, తమ అల్లుళ్ళతోటి చాలా కటువుగా మాట్లాడుతూ ఉంటారు. ఈ విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన సహోదరుని ఒకవేళ మనం ప్రేమించిన వారమైతే అలాగున మనం మాట్లాడతామా? మాట్లాడం కదండి. మన సహోదరులను ప్రేమించినట్లయితే బైబిల్ గ్రంథంలో కొంతమందిని మనం ఎగ్జాంపుల్గా చూడొచ్చు. అబ్రహాము సారాలు 100 సంవత్సరములు వచ్చే వరకు వారు దేవుని వాగ్దానాన్ని పొందుకొని విశ్వాసముతోటి ఎదురుచూచి గర్భఫలాన్ని పొందుకున్నారు. అలాగనే మనం ఈ క్రిస్మస్ సీజన్లో ఉన్నాము. మరి యేసుక్రీస్తు వారిని బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాను తల్లిదండ్రులైనటువంటి జకరియా, ఎలిజబెత్లు కూడా వృద్ధాప్యమందు గర్భఫలాన్ని పొందుకున్నారు. మనం ఒకవేళ దేవుని వాక్యాన్ని గనుక తెలుసుకొని దాన్ని నమ్మినట్లయితే, విశ్వాసముతో అంగీకరించినట్లయితే మన ఇంటి వారితోటి మనము కటువుగా మాట్లాడం కదండి. ఈ విషయం నిమిత్తమే మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ఎలాగను ప్రవర్తిస్తున్నాం మన ఇంటి వారితోటి, మన తోటి వారితోటి ఎలాగను మనం ప్రవర్తిస్తున్నాం? ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. నా కోడల విషయంలో నేను చాలా కఠినముగా మాట్లాడి తనని ఎంతో సూటుపోటు మాటలతో అన్నందుకు నన్ను క్షమించు ప్రభువా. ఈ వాక్యము ద్వారా నేను నా కోడల విషయంలో మంచిగా ఉండడానికి సహాయం చేయ ప్రభువా. అలాగనే మరి మన ఇంట్లో ఉంటున్నటువంటి మన తల్లిదండ్రుల్ని చూద్దాం. మనని ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు వారు. అలాగనే వారికి కలిగినటువంటి చక్కగా పెంచినటువంటి కుమారులను, కుమార్తెలను మనకి ఇస్తారు, వారికి బహుమానంగా అందిస్తారు. వారిని చక్కగా చూసుకోగలుగుతున్నాం, కానీ వారిని అందించిన తల్లిదండ్రుల్ని మాత్రం మనము చూడలేకపోతున్నాం. మన తల్లిదండ్రులైతే ఒకలాగున, మన ఇంట్లో ఉన్న వారి వేరే వారి తల్లిదండ్రులు, అదే మన భర్త తల్లిదండ్రులు లేకపోతే మన భార్య తల్లిదండ్రులు అయితే వారిని సరిగా ప్రేమించలేకపోతున్నాం. ఈ తారతమ్యాలు ఎందుకు? మనము దేవుని వాక్యాన్ని అంగీకరించక, ఆయన వాక్యానికి లోబడకనే ఈ భేదాలన్నీ వస్తున్నాయి. ఒకవేళ మనము దేవుని వాక్యాన్ని గనుక అంగీకరించి దేవుని వాక్యంలో ఉన్నది పాటించినట్లయితే మన ఇంట్లో ఉన్నటువంటి మన తల్లిదండ్రులనైనా, మన భర్త తల్లిదండ్రులనైనా, మన భార్య తల్లిదండ్రులనైనా సమాన భావంతో స్వీకరించి వారిని చూసుకుంటాము. నీ తల్లిదండ్రులను సన్మానించుము అని వాక్యం చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుంది అంటే నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము అని చెప్తుంది. ఎంతోమంది మన తల్లిదండ్రుల్ని వారి మంచిగా యవనంలో ఉన్నప్పుడు వారితో బాగానే సంతోషంతో ఉంటాము, కానీ వారు వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు వారిని చూసుకోవడానికి మాత్రం మనకి ఎంతో ఇబ్బంది కలుగుతుంది. వారి కనీసం ఒక పట్టెడు అన్నం పెట్టడానికి కూడా వందులు వేసుకునేటువంటి దుర్భాగ్యం అనేటువంటి స్థితిలో మనం ఉంటున్నాం. ఇంకా లేదు అనుకుంటే వారిని ఓల్డ్ ఏజ్ హోమ్స్లో కూడా తీసుకొని వెళ్ళేటువంటి సిచ్యువేషన్స్ని మనం చూస్తున్నాము. దానికి కూడా వెనుకాడే వారి ఈ ప్రపంచంలో కనిపించకుండా లేరు. అటువంటి పరిస్థితులలో ఉంటున్నాము. ఎందుకని? దేవుని ప్రేమ మనలో కనపడకుండా పోతుంది. దేవుని ప్రేమను కలిగి మనము జీవించాలి. దేవుడా, నేను ఏదో ఒక సాకు చెప్పి మా అత్తయ్యను పంపించాలనుకున్నాను. దేవుడా, నేను తెలుసుకొని మా అత్తయ్యని ఏ వంతులు లేకుండా దగ్గరకు తీసుకొచ్చుకునేది భాగ్యం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అయ్యో, నేను మా అత్తయ్యని వృద్ధాప్యంలో వాళ్ళు చిన్నపిల్లలు అయిపోతారని తెలియకుండా బట్టల మీద అది పడేసుకుంది ఇది పడేసుకుందని ఎంతగానో తిట్టాను. దేవా, నన్ను క్షమించండి ఏసయ్య. ఇంక నుంచి నేను మా అత్తయ్యని బాగా చూసుకునేందుకు నాకు సహాయాన్ని మీరు అందిస్తారని నమ్ముతున్నాను ఏసయ్య. అంత మాత్రమే కాదు, మన ఇంటికి వచ్చినటువంటి వారిని మనము ఆదరించాలి. ఏదన్నా అవసరతలో ఉన్న వారికి మనము సహాయం చేయాలి. అక్కర కలిగి వారు మన ఇంటికి వచ్చినప్పుడు, ఆశ్రయం కోరి మన దగ్గరికి వచ్చినప్పుడు నీ సహోదరుని తృణీకరించుకుము అని సామెతల గ్రంథంలో, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది.
నీవు మేలు చేయటం నీ చేతనైనప్పుడు దానిని పొందతగిన వానికి చేయకుండా వెనుకు తీయకము అని దేవుని వాక్యం చెప్తుంది. కానీ మనము సహాయం చేయగలిగినటువంటి స్థితిలో ఉండి కూడా సహాయం పొందతగిన వాళ్ళకి సహాయం చేయలేకుండా ఉంటున్నాం. ఆశ్రయం ఇచ్చేటువంటి విషయంలో వారిని నిరాశ్రయులుగా వచ్చినటువంటి వారిని మన దగ్గరికి వచ్చినటువంటి వారిని మనము ఆదరించాల్సింది పోయి దేవుని ప్రేమను వారికి చూపించాల్సింది పోయి మనమే ఇంకా వారిని సూటిపోటి మాటలతోటి బాధ పెట్టున్నాం. ఇలాగ ఎంతమందిని ఎంతమంది చేస్తున్నారు, చేయనటువంటి వారు ఎవరినూ లేరు కదండి. అలాగన ఒకవేళ మన సంఘంలో కనుక ఇక్కడ కూడినటువంటి వాళ్ళలో ఎవరైనా ఉన్నట్లయితే మన పాపములను ఒప్పుకుందాము. దేవుడు మన పాపములను క్షమించడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. మన ఇంటి వారిని కనుక మనము ప్రేమించడం ఆచరణలో పెట్టకపోయినట్లయితే బయట ఉన్నటువంటి వారికి మనము ఎంత ప్రేమ చూపిస్తే ఏం లాభం అండి? మన ఇంట్లో ఉన్నటువంటి వారిని మనం ప్రేమించలేనప్పుడు అదంతా వ్యర్థమే కదా. నువ్వు ఎంత భక్తిగా ఉన్నా కూడా, దేవునికి ఎన్ని పాటలు పాడినా, ఎంత భక్తిగా సమయానికి వచ్చినా, ప్రార్థనలు చేసినా, నువ్వు ఇంకొకరికి వాక్యం చెప్పే స్థితిలో ఉన్నా, ఇంకొకరిని దేవుని దగ్గరికి నడిపించే స్థితిలో ఉన్నా కూడా దేవుని ప్రేమను నీ ఇంటి వారికి కనపరచనటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే మన భక్తి అంతా వ్యర్థమే. ఒకవేళ ఈ స్థితిలో ఎవరైనా మనం ఉన్నట్లయితే మన పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాము. ప్రభు మనలను క్షమించి మనకి ఆయన ప్రేమను కనపరిచి మరలా ఆయన దగ్గరికి చేర్చుకొని మనము దేవుని ప్రేమ మనలో కనపడినట్లుగా ఆయన చేస్తాడు. దేవా, నన్ను క్షమించు, నేను మా ఆడపడుచు పట్ల ఎంతో అభ్యసంగా ప్రవర్తించాను, మరి ఆమెని బాధ పెట్టినాను ప్రభువా, నన్ను క్షమించండి యేసయ్యా. నేను ఇంకో అలా చేయకుండా నాకు మంచి జ్ఞానము దయచేయి. వాక్యం ద్వారా మాట్లాడినందుకు నీకు వందనాలు యేసయ్యా. ఆమే. అందరము తలలు వంచి కళ్ళు మూసుకుందామండి. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును, మూఢురాలు తన ఇంటిని పెరికి వేసుకొనును అనే వాక్యం సెలవిస్తుంది. మరి జ్ఞానము కలిగినటువంటి స్త్రీ తన కుటుంబంలో ఎటువంటి పరిస్థితులు కలిగి ఉన్నా కూడా తన గృహమునందే ఉండి తన కుటుంబాన్ని చక్కగా నడిపించగలిగేటువంటి జ్ఞానము దేవుడు అనుగ్రహిస్తాడు. మనము మనుషులను ఆశ్రయించుక దేవుణ్ణి ఆశ్రయించాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మనుషులను నమ్ముకునుట కంటే, రాజులను సైతం ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యం చెప్తుంది. మనము ఆశ్రయము కొరకు ఇతరుల దగ్గరికి వెళ్తున్నామా? దేవుని నమ్ముకుంటున్నామా? మనుషుల్ని ఎక్కువగా ఆశ్రయిస్తున్నామా? దేవా, నీవే నా ఆధారం అని ప్రభుని నమ్ముతున్నామా? ఈ విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి విషయంలో ప్రభు మీద ఆధారపడుతూ ప్రార్థనా విజ్ఞాపనల చేత మన విన్నపములను దేవునికి తెలియచేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా ఆయన దగ్గర నుంచి విశ్వాసముతోటి వాగ్దానాలని స్వతంత్రించుకుందాం. మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి ఉండాలని నిర్ణయించుకుని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ఇస్తయ్యా. ఈ క్రిస్మస్ దినాన మేమందరం ఇలాగన కలుసుకునడానికి, నీ వాక్యంలో నుండి కొన్ని విషయాల్ని నేర్చుకునడానికి నీవు మాకిచ్చినటువంటి కృపగా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, తమ పాపముల నిమిత్తమే పశ్చాత్తాపడినటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి పశ్చాత్తాప పడినటువంటి వారి హృదయ స్పందనను మీరు చూసి ఉన్నారని మేము నమ్ముతున్నాము. వారిని దర్శించండి నాయన ప్రభు, నీ సహాయమును అనుగ్రహించండి. వారి జీవితాన్ని కట్టుకునేటువంటి భాగ్యాన్ని మాకందరికి ప్రసాదించమని యేసునామమును ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అండి. హ్యాపీ క్రిస్మస్. జన్మించినాడు శ్రీయసు రాజు బెత్లహే మందున, సర్వోన్నతుడు వెలసినాడు రక్షణచ్చుటకు. Shut up.
యేసురాజు బెత్లహే మందునా సర్వోన్నతుడు వెలసినాడు రక్షించుటకు. చిన్నారులందరికీ మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దామా? గట్టిగా మరొకసారి. చాలా చక్కగా వారు ఈ క్రిస్మస్ సీజన్కి కష్టపడి మరి దేవుని యొక్క కృపలో వారు ఎంతగానో సిద్ధపడి ఈ విషయాలన్నిటినీ కూడా వారు మన ముందు ప్రదర్శించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు చిన్నల కాడించి పెద్దల వరకు స్త్రీలేంటి, యవనస్తులేంటి, మరి వృద్ధులేంటి, అందరూ కూడా చక్కగా వారి వారి పాత్రలను వారు పోషించారు. సో గనుక దేవుడు వారందరినీ దీవించిన గాక. చిన్నారులందరూ వచ్చి కూర్చోవాలి. రైట్. ఓకే, ఈ క్రిస్మస్ సందర్భంగా మనం ఏమి నేర్చుకుంటాం? క్రిస్మస్ సందర్భంగా మనం ఏమి నేర్చుకోవాలి? సమయం అయిపోయింది. వాస్తవానికి టయానికి క్లోజ్ చేయాల్సినటువంటి సమయం అయినప్పటికీ కూడా మనం ఎన్ని చిందులేసినా దేవుని వాక్యమే మనల్ని సరిచేస్తుంది. ఎన్ని యాక్షన్లు చేసినా జీవితాన్ని సరిచేసేది మాత్రం దేవుని వాక్యం. సో గనుక ఆ దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా వినాలి. సో ఎంత జాగ్రత్తగా మనం వింటే మన జీవితాలు అంత మంచిగా అనిపిస్తాయి. సో యేసుప్రభు వారి లోకంలోనికి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. సో చిన్నలు పెద్దలు అందరూ మిమ్మల్ని సమయం, మీ సమయం అయిపోయింది, మీ ఓపిక అయిపోయింది, అయినప్పటికీ కూడా సో కొంచెం ఓపిక పట్టండి. ఒక 10 నిమిషాల్లో క్రిస్మస్ యొక్క ఉద్దేశాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొదటిగా మనం క్రిస్మస్ గురించి నేర్చుకుంటే, ఈ క్రిస్మస్ సీజన్లో మనందరమును ఉన్నటువంటి ఈ సీజన్ని ఇది ధన్యకరమైనటువంటి మాసం అంటారు. మనం ఇప్పుడు ధన్యకరమైన మాసంలో ఉన్నాం. ధన్యత, ఎవరైనా మన ఇంట్లోకి అడుగు పెడితే అమ్మ నా జన్మ ధన్యమైంది అంటారు. అవును కదండి, అది సెటైర్ లాగుండొచ్చు, జోక్ లాగుండొచ్చు, లేకపోతే ఇంకేదన్నా లాగుండొచ్చు. జనరల్గా మన వాళ్ళు ఎవరన్నా అడుగు పెట్టంగానే అమ్మయ్యా నువ్వు అడుగు పెట్టావు కదా ధన్యమైంది అని అంటారు. అది నువ్వు ఏ రకంగానా తీసుకో, కానీ ఈ క్రిస్మస్ సీజన్ మాత్రం, ఈ డిసెంబర్ మాసం మాత్రం అది ధన్యకరమైనటువంటి మాసం. ఎందుకంటే మనుషులు అడుగు పెట్టినా అది ఏం జరుగుతుందో ఏమో మనకైతే తెలియదు, కానీ దేవుడు ఈ భూమి మీదకి అడుగు పెట్టినటువంటి మాసం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అడుగు పెట్టిన చోట, దేవుడు ప్రవేశించిన చోట ఒక అద్భుతమైనటువంటి క్రియలు జరుగుతాయి, అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో దేవుని రాకతో, ఆయన ఆగమనముతో మన జీవితాలు ధన్యంగా మారిపోతూ ఉన్నాయి. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే నేను ఒకటి మీకు ఈ సందర్భంగా చెప్పాలని అనుకుంటున్నాను. సత్యాన్ని అన్వేషించాలి. సత్యాన్ని నీవు అన్వేషించి దాన్ని పాటించాలి. గట్టిగా చెప్పండి, సత్యాన్ని అన్వేషించి సత్యాన్ని చేపట్టాలి. నువ్వు సత్యాన్ని గనక అన్వేషించి దాన్ని కనుగొని చేపడితే అది నిన్ను కాపాడుతుంది. క్రిస్మస్ సీజన్లో మన అందరం గమనిస్తాం, ఇందాక చిన్నారులు స్కిట్ వేశారు. ఆ స్కిట్లో రాజు ఎంత చక్కగా జ్ఞానులు తన దగ్గరికి వచ్చి లోకాన్ని ఏలేటువంటి ఒక మహా గొప్ప రాజు ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుడే ఈ భూమి మీద నరావతారిగా వచ్చాడు అని వారు వేదాలు తెలుసుకొని రాజుగారి దగ్గరికి వచ్చినప్పుడు రాజు జ్ఞానులతో ఏమన్నాడంటే, మీరు బాగా పరిష్కారముగా ఆ శిశువు పుట్టినటువంటి సమయాన్ని తెలుసుకొని నాకు చెప్పండి, నేను వచ్చి ఆ శిశువును పూజిస్తాను, ఆరాధిస్తాను అని చెప్పాడు. జ్ఞానులు వెళ్ళిపోగానే ఆయన ఏం చేశాడు? కత్తి తీసి నాకు బదులుగా వేరొక రాజా, నాకు బదులుగా వేరొక రాజా
నేనే రాజుగా ఉండాలి, నేను తప్ప వేరొక రాజు ఉండకూడదని ఆ రాజు పుట్టినటువంటి సమయాన్ని వేళ విశేషాలన్నిటిని క్షుణ్ణంగా తెలుసుకొని అందరినీ చంపడానికి ఆజ్ఞాపించాడు. సత్యం తెలుసుకున్నప్పుడు దానిని అంగీకరించాలి. సత్యం తెలుసుకున్నప్పుడు దానిని అంగీకరించాలి. జ్ఞానులు సత్యాన్ని తెలుసుకొని వచ్చారు. సత్యాన్ని వచ్చి తెలుసుకొని ఆ సత్యాన్ని అందరికీ చెప్పారు. రాజుకును చెప్పారు. రాజుకు చెప్పినప్పుడు ఆ సత్యమును వారు ప్రకటించారు. అయితే రాజు ఏం చేశాడో తెలుసా? మనందరికీ బాగా తెలుసు, రాజులు వారు ఏదైనా ఒకటి కనుగొంటే అది వారితోనే అంతమవ్వాలి. ఇంకొకరు దానికి అలాంటి అద్భుతమైన కళాఖండాలు చేయకూడదు, అద్భుతమైనటువంటి ఎస్టిమేషన్స్ వారు ఎలివేషన్స్ చేయకూడదు. సో అట్లాంటి వారిని అందరినీ కూడా వాళ్ళు చంపేస్తారు. ఈ జ్ఞానమును సత్యాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞానులను కూడా చంపడానికి రాజు సిద్ధపడ్డాడు. అయితే ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకున్నారో ఆ సత్యాన్ని నువ్వు పాటిస్తున్నప్పుడు ఆ సత్యము నిన్ను రక్షిస్తుంది. ఎందుకు సత్యాన్ని అన్వేషించి దానిని మనం అనుసరించాలి, పాటించాలంటే అది మనలను రక్షిస్తుంది. జ్ఞానులను దేవుడు ఎప్పుడైతే రాజు చంపాలని కోరుకుంటూ అన్వేషిస్తూ ఉన్నాడో జ్ఞానులకు దేవుడు దూత ద్వారా ఒక వర్తమానాన్ని చెప్పాడు. రాజు మిమ్మల్ని చంపాలనుకుంటున్నాడు, మీరు రాజు దగ్గరికి తిరిగి వెళ్ళక, మీరు వచ్చిన మార్గములో వెళ్లకుండా మరొక మార్గము గుండా మీరు వెళ్ళండి దేవుడు జ్ఞానులకు గైడెన్స్ ఇచ్చి వాళ్ళని రక్షించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సత్యాన్ని కనుగొని ఎవరైతే దానిని పాటిస్తూ ప్రకటిస్తారో అలాంటి వారిని దేవుడు కాపాడడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుడు నిన్ను నన్ను మనలను ఆ సత్యం తెలుసుకొని దానిని అనుసరించే వారంగా మనం ఉండాలని దేవుని యొక్క కోరిక అయి ఉన్నది. ఆమేన్. సత్యం ఎక్కడైనా ఒకటే సత్యం. నువ్వు ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళుగాక, ప్రపంచంలో ఏ దేశానికన్నా వెళ్ళుగాక, ఏ ప్రాంతానికైనా వెళ్ళుగాక, రెండు రెండ్లు నాలుగే. ఎక్కడికన్నా వెళ్ళు, రెండు రెండ్లు నాలుగే. సత్యం అనేది మారదు. ఏ భాషలు మారచ్చు, అలవాట్లు మారచ్చు, మన యొక్క వే ఆఫ్ డ్రెస్సింగ్ మారవచ్చు, ఇలా మారేటువంటి రకరకాలుగా ఉండొచ్చు, ఆహారపు అలవాట్లు మారచ్చు, మన ప్రవర్తన మారవచ్చు, కానీ సత్యం మారదు నువ్వు ఏ దేశానికి వెళ్ళినా. అందుకే సత్యాన్ని మనము అనుసరించాలి. ఆ సత్యము మనలను కాపాడుతూ ఉన్నది. హల్లెలూయా. అందుకనే గౌతమ బుద్ధుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, నేను వెళ్ళిన తరువాత సత్యం ఒకటి భూమి మీద మొలుస్తుంది, ఆ సత్యాన్ని మీరు వెంబడించండి అన్నాడు. ఫాలో ద ట్రూత్ అన్నాడు. ఫాలో ద ట్రూత్ అని చెప్పాడు. వేద ఋషులందరూ కూడా ఫాలో ద ట్రూత్ అని చెప్పారు. వాళ్ళు కనుగొన్న విషయాన్ని భూమి మీద అందరికీ కూడా వారు ఒకటే చెప్పారు, యు ఫాలో ద ట్రూత్ అన్నారు. సత్యాన్ని అనుసరించేవారు స్వేచ్ఛానుసారులుగా ఉంటారు, వారు అన్ని విషయాలలో రక్షించబడతారు. ఇందాక స్త్రీలు వేసినటువంటి స్కిట్లో కూడా మనం అదే నేర్చుకున్నాం. వారు సత్యాన్ని తెలుసుకున్నారు. ఎక్కడ? దేవుని సన్నిధికి వచ్చారు. దేవుని సన్నిధిలో వారు సత్యాన్ని తెలుసుకున్నారు. సత్యాన్ని తెలుసుకున్న తర్వాత అందరూ కూడా ఆ సత్యాన్ని అనుసరించడానికి ఇష్టపడ్డారు. ఆమేన్. ఎప్పుడైతే వారు దాన్ని ఇష్టపడ్డారో వారి మనసులలో నెమ్మది, వారి యొక్క హృదయాలలో నెమ్మది, వారి యొక్క జీవితాలలో నెమ్మది, ప్రతి ఒక్కరిలో కూడా ఉన్న భయాలన్నీ వెళ్ళిపోయినాయి. ఆమేన్. అలాగనే సత్యం అనేది ఎక్కడికి వెళ్ళినా ఒకటే అని చెప్పాం. సో అంకెలలో ఎక్కడికి వెళ్ళినా ఒకటే. అలాగనే సూర్యుడు సత్యం. ఏ దేశానికి వెళ్ళినా సూర్యుడు ఒక్కడే. దేశానికి ఒక సూర్యుడు ఉండడు, రాష్ట్రానికి ఒక సూర్యుడు ఉండడు, జపాన్కి ఒక సూర్యుడు ఉండడు, చైనాకు ఒక సూర్యుడు ఉండడు, సింగపూర్కు ఒక సూర్యుడు ఉండడు, అమెరికాకు ఒక సూర్యుడు ఉండడు, ఆఫ్రికాకు ఒక సూర్యుడు ఉండడు. ప్రపంచం మొత్తానికి ఒకటే సూర్యుడు. ప్రపంచం మొత్తానికి ఒకే సూర్యుడు వెలిగిస్తూ ఉన్న సత్య ప్రకారంగానే దేవుడు వెలుగయ్యుండి మానవులకందరికీ వెలిగిచ్చేవాడుగా ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి.
లూకా రాసినటువంటి శుభవార్త 1:76-79 వరకు మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది. దేవుడు అందరికీ వెలిగివ్వడానికి భూమి మీదకి వచ్చాడు. ఆయన అరుణోదయ దర్శనముతో వచ్చాడట. అరుణోదయ దర్శనంతో వచ్చాడు. ఎవరికి? చీకట్లో ఉన్నవారికి, మరణ అంధకారంలో ఉన్నవారికి, మరణపు టంచులలో ఉన్నటువంటి వారికి దేవుడు వెలుగుగా వచ్చాడు. ఆ దేవుడు అన్నాడు, నేను వెలుగై ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. ఆ వెలుగుకు సూచనగానే దేవుని తరపు నుంచి ఒక నక్షత్రం వెలిగింది. ఆమేన్. ఆ నక్షత్రం వెలుగుతూ ఉన్నది. ఈ రోజున దేవుని బిడ్డలమైన మన అందరమును కూడా అలాగున ఒక నక్షత్రములాగా వెలగాలి, వెలుగై ఉండాలి. దేవుడు అన్నాడు, నేను వెలుగై ఉన్న ప్రకారంగా మీరును వెలుగై ఉండండి అన్నాడు. ఈ క్రిస్మస్ సందర్భంగా మనం నేర్చుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే మనం అందరమును వెలుగై ఉండాలి. ఆమేన్. చీకటి మనలోనికి రావడానికి వీలు లేదు. చీకటి మనలోనికి వస్తే అన్ని చీకటి క్రియలు ఉంటాయి. ఇందాక స్కిట్లో మనం అదే చూసాం. ఎవరైతే వారి జీవితాలలో ఇంకా తమస్సును నింపుకొని ఉన్నారో ఆ తమస్సుకు సంబంధించినటువంటి క్రియలే చేశారు, మేలు చేయలేకపోయారు. మేలు చేయట చేతనై ఉన్నప్పటికీ కూడా మేలు చేయలేకపోయారు, మంచి చేయలేకపోయారు, ఇతరుల జీవితాలలో వెలుగును నింపలేకపోయారు. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చారో దేవుడు వారి హృదయాల్లో వెలుగు నింపాడు. వారిలో అరుణోదయ దర్శనాన్ని దేవుడు ఇచ్చాడు. గనుకనే వారు వెలిగించబడి అన్నిటి తమస్సును పారదోలుకొని ఇక మీదట నేను మంచిగా ఉంటాను అని చెప్పుకోగలిగారు. హల్లెలూయా. దేవుడి భూమి మీదకి రావడంలో ఆయన మరొక విషయం, పరలోకము నుండి దేవదూతలు పాటలు పాడారండి. పరలోకము నుండి దేవదూతలు పాటలు పాడారు. దేవదూతలు ఎందుకు పాటలు పాడాల్సి వచ్చింది? మనుషులు ఎందుకు పాడలేదు? మనమైతే ఇందాక స్కిట్లో గొల్లలు పాడుతూ వచ్చారు. బైబిల్ గ్రంథంలో గొల్లలు పాటలు పాడినట్టుగా ఎక్కడ పెద్దగా మనం చూడం, కానీ మనమైతే స్కిట్లో చూస్తాం. కానీ బైబిల్లో చెప్పబడింది ఏంటయ్యా అంటే దేవదూతలు పాటలు పాడారట. కానీ దేవదూతలే ఎందుకు పాడాల్సి వచ్చింది అని అంటే, ఎవరింట్లో పిల్లలు పుడితే వాళ్ళే ప్రకటన చేస్తారు. ఆమేన్. ఏమండి, ఎవరింట్లో పిల్లలు పుడితే వాళ్ళే. మనందరికీ తెలుసు, హాస్పిటల్స్లో డెలివరీ అవ్వగానే ఎంత హడావుడి ఉంటుందో, ఎంత సెల్ ఫోన్లో, అసలు పక్కన వాళ్ళు ఏం పట్టించుకోరు, ఆనంద సంతోషాలతో ఫోన్ల మీద ఫోన్లు హడావుడి మనం కదా. సో మనోళ్ళు ఉన్నారు చాలామంది డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్, వాళ్ళకి తెలుసు. ఎవరు చెప్తారు? ఆ పక్క బెడ్లో డెలివరీ అయిన వాళ్ళు చెప్తారు ఫోన్ చేసి, హే పక్కన వాళ్ళకి అబ్బాయి పుట్టాడు, అమ్మాయి పుట్టింది అని చెప్పి అని చెప్తారా? ఎవరింట్లో పుడితే వాళ్ళే చెప్తారు. దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు అని అంటే ఆయన దేవుడై ఉన్నాడు గనుక, ఆయన ఇల్లు పరలోకంలో ఉన్నది గనుక, ఆయన బంధువులంతా దేవదూతలు గనుక, దేవదూతలు దిగి వచ్చి ఇదిగో గొల్లలకి ఆ వర్తమానాన్ని చెప్పారు, జ్ఞానులకు ఆ వర్తమానాన్ని చెప్పారు, రాజులకు ఆ వర్తమానాన్ని చెప్పారు. గనుక ఈ రోజున దేవుడు ఈ లోకంలో పుట్టాడు అని అంటే చాలామంది ఏమంటారు తెలుసా, ఏ యేసుప్రభు పుట్టాడా, 25న పుట్టాడా, లేఖలు చెప్పారా, ఉన్నాయా అని అంటే, మీరు బైబిల్ కనుక చదువుకున్నట్లయితే బైబిల్లో ఏమని ఉంటుందంటే, రాజు జ్ఞానులు వచ్చిన కాలాన్ని సునిశితంగా తెలుసుకున్నాడట. ఆ కాలాన్ని పరీక్షగా చేసుకుని ఆ కాలంలో పుట్టినటువంటి వాళ్ళందరినీ చంపేశాడు. యేసుప్రభు వారు పుట్టాడు అని అనేటువంటి మాట ఇది చరిత్రపరమైనటువంటి విషయం. మనము రాజుల చరిత్రలు కనుక చూస్తే రాజుల చరిత్రలో వారు ఇందాక స్కిట్లో చిన్నారులు కైసర్ ఆగుస్తు వలన ప్రజాసంఖ్య, లోకమంతటి ప్రజాసంఖ్య రాయాలి, వరల్డ్ వైడ్ ఏదో మనకు కాదు లేకపోతే అక్కడ కాదు ఇక్కడ కాదు, ప్రపంచమంతటా తన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి తన యొక్క సామ్రాజ్యం ఎక్కడ వరకు అయితే ఉందో అంతటను కూడా ప్రజాసంఖ్య రాయించుకోమన్నాడు. అది చరిత్రానుసారమైనటువంటి. యేసుప్రభు వారు ఈ భూమి మీదకి దేవదేవుడే శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు అని అనడానికి ప్రజాసంఖ్యే ప్రధానమైనటువంటి చరిత్ర ఆధారం. ఇది అర్థం చేసుకోలేని వాళ్ళు, ఈ సత్యాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు చాలామంది, యేసుప్రభు ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు మాకు చెప్పండి, లెక్కలు చెప్పండి అంటే చరిత్ర చెప్తుంది. ఈ రోజున నీ పుట్టుక, నీ డేట్ ఆఫ్ బర్త్ నువ్వు చెప్పాలి అని అంటే, నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలంటే ఎప్పుడని చెప్తావు? క్రీస్తు శకంలో చెప్తావు, క్రీస్తు పూర్వంలో చెప్తావు,
అంటే చరిత్ర చెప్తుంది, చరిత్ర రెండు భాగాలు అవుతుంది. క్రీస్తు యొక్క పుట్టుకను బేస్ చేసుకొని ప్రపంచ చరిత్రను రెండు భాగాలు చేశారు. విఘ్నులైన వారందరికీ ఈ విషయాలు బాగా తెలుసు, మనం చదువుతూ ఉన్నాం. అంటే యేసు ప్రభు పుట్టలేదు అనేటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున అలాంటి మాటలు మాట్లాడితే నీ పుట్టుకే అనుమానం. మనకి చాలా స్థిర ఆస్తులు చాలా ఉన్నాయి, వాటన్నిటికీ చాలా డిగ్రీలుంటాయి, పట్టాలుంటాయి, మన పేర్ల మీద దస్తావేజులు ఉంటాయి. ఆ దస్తావేజులన్నీ కూడా అనుమానమే, యేసు ప్రభు ఈ భూమి మీదకు పుట్టలేదు అని అంటే. నీ దగ్గరున్న ఆస్తికి సంబంధించిన దస్తావేజులు ఏదన్నా ఉండని, పాస్బుక్లు ఉండని, పట్టాలు ఉండని, పట్టేదార్ అని అనుకున్నా కూడా యేసుబాబు పుట్టలేదని నువ్వు చెప్తే ఆ పట్ట అనుమానమే. అందుకనే ఈ రోజున నీ దస్తావేజులన్నీ కూడా దేని కొరకు యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టాడు అని ఖచ్చితంగా చెప్తూ ఉన్నది. ఇది ఎవ్వరు కూడా విస్మరించలేనటువంటి సత్యం. సో గనుక క్రీస్తు ఈ భూమి మీదకి రావడానికి ఎంతో మంచి విషయాలు మనం ఈ భూమి మీద తెలుసుకుంటూ ఉన్నాం. ఇంకా ఒక్క విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. మనము గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఏం కడుక్కుంటాం? కాళ్ళు కడుక్కుంటాం. అన్నం తినేటప్పుడు ఏం కడుక్కుంటాం? చేతులు కడుక్కుంటాం. మోక్షానికి వెళ్ళాలి, ఆ పరంధామానికి వెళ్ళాలి, ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఏం కడుక్కోవాలా? ఈ విషయం చాలామందికి తెలియదు. ఏం కడుక్కోవాలో తెలియక చచ్చిపోతున్నారు. హృదయం కడుక్కోవాల, హృదయం కడుక్కోవాలి. దేవుడు అందుకే అన్నాడు, నీ హృదయాన్ని నాకిమ్ము అని అన్నాడు. హృదయము బహుభయంకరమైన మోసకరమైనటువంటిది, వ్యాధి కలిగినటువంటిది, అది ఎవరు గ్రహించలేనటువంటిది. నీ హృదయాన్ని నాకివ్వు అన్నాడు. హల్లెలూయా. నీ హృదయం కోరి నీలోనికి వచ్చి నీవు పరంకి వెళ్ళడానికి, పరలోకానికి వెళ్ళడానికి, మోక్షానికి వెళ్ళడానికి, దేవుని దగ్గరికి వెళ్ళడానికి నీవెప్పుడైతే ఆ హృదయాన్ని కడుక్కుంటావో ఆయన నీ హృదయాన్ని కడిగి పరలోకానికి చేర్చడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆమేన్. ఇక్కడున్న మన అందరమును కూడా మరి దేవుణ్ణి ప్రభువా నా హృదయం కడుగు అని అడిగే విషయంలో ఈ క్రీస్తు పుట్టుక సందర్భంగా ప్రభువా నా హృదయాన్ని కడుగయ్యా, నన్ను పరలోకానికి చేర్చయ్యా. బాహ్య సంబంధమైనటువంటి శుద్ధీకరణ కాదు, అంతఃకరణమైనటువంటి శుద్ధి నాకు కావాలి. అంతఃకరణమైన శుద్ధి హృదయంలో ఉంది, అది నాకు కావాలి నాయనా అని దేవుణ్ణి అడిగితే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చింది అందుకే, ఎందుకంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ప్రభువే చెప్తాడు. నువ్వు పరమ నుండి ఇక్కడికి వచ్చావు దేవుని అంశగా, దేవుణ్ణి నీ భూమి మీదకి పంపాడు. సో మరలా నిన్ను ఆ పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి ఆ ప్రభువే వస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మన పిల్లలు ఉన్నారండి, వాళ్ళు అలాగే వెళ్ళారు. అలాగ వెళ్ళిన తర్వాత మంచిగా నువ్వేమో స్నానం చేయించావు, పౌడర్ పూసావు, మంచి డ్రెస్ వేసావు. వాళ్ళు చక్కగా అలాగొచ్చారు బయటికి. బయటకు వచ్చిన తర్వాత ఆడ మురికాలలో పడ్డారు. అబ్బా నా బంగారు కొండ, మురికాలలో పడి ఎంత బహ్మానంగా ఉన్నావో, దాన అయినా అని ముద్దులు పెట్టుకొని ఇంట్లోకి తీసుకుపోతావా? ఏమండి, అక్కడే దగ్గరలో ఏదైనా ట్యాప్ ఉంటే చూసి శుద్ధి చేసి అప్పుడు ఇంట్లోకి తీసుకుపోతాం. దేవుడు ఆయన బిడ్డలనుగా మనల్ని ఈ భూమి మీద పెట్టాడు. ఈ భూమి మీద మనం ఎంత బురద పూసుకున్నాం, ఆ పూసుకున్న బురద హృదయంలోకి వచ్చింది. ఆ బురద మలినాన్ని కడిగి తిరిగి మరలా మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళడానికే ఆయన పుట్టాడు. కలువరి సిలువలో రక్తాన్ని కార్చాడు. ఆయన కార్చిన రక్తము చేత మన అందరినీ కడిగి శుద్ధీకరించి మనల్ని పవిత్రులనుగా, పునీతులనుగా ఆ మోక్షానికి తీసుకొని వెళుతున్నాడు. మొదటి స్థితిని తిరిగి మరలా మనకి ఇవ్వడానికే ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ మొదటి స్థితి నాకు కావాలి, దేవుడు నాకు ఇచ్చిన ఆ మొదటి శుద్ధమైన స్థితి నాకు కావాలి అని మనం కోరుకుంటే దేవుడు అది ఇస్తాడు. మనలను శుద్ధులనుగా, పునీతులనుగా చేసి ఆ దేవలోకంలో ఉన్న దేవదూతల కంటే మరి ఎక్కువైన మహిమస్వరూపమును, దైవస్వరూపాన్ని మనము కలిగి దేవుని బిడ్డలంగా యుగ యుగాలు దేవునితో గడుపుతాం. దేవుడు మనకి ఈ క్రిస్మస్ సీజన్ సందర్భంగా, ఆయన ఈ భూమి మీదకి వచ్చిన ఆగమన సందర్భంగా మన అందరికీ అట్టి స్థితి కలుగ చేయును గాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన. మహాగనుడు అయిన యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ దగ్గరికి చేరడానికి మాకేం కావాలో మాకు అర్థం కావటం లేదు. మేమేమి శుద్ధి చేసుకోవాలో మాకు అర్థం కావటం లేదు. అందుకే పలు రకాలమైనటువంటి కుచ్చితమైన మనస్తత్వాలు, హృదయాలు కలిగినటువంటి వారమై
ప్రేమించాల్సిన మేము ప్రేమించలేకపోతున్నాం, చేర్చుకోవాల్సిన మేము చేర్చుకోలేకపోతూ ఉన్నాం, మంచి చేయాల్సిన మేము మంచి చేయలేకపోతూ ఉన్నాం. పలు రకములైన లోక మాలిన్యము మమ్మలను అంటుకొని దైవ స్వరూపాన్ని ప్రక్కకి నెట్టేశాయి ప్రభువ. అయితే తిరిగి మరలా మాకు ఆ స్థితిని కలగజేయడానికి నువ్వు ఈ భూమి మీదకి వస్తున్నందుకు వందనాలు. మీ ఆగమన కాలంలో మాకు మరలా మా పూర్వపు స్థితి క్షేమ స్థితిని మాకు దాయిచేయమని, మంచి హృదయ స్థితిని మాకు కలుగ చేయమని, మేము చేయవలసిన దైవ కార్యాలు మేము చేయగలిగే ఆ మంచి స్థితిని మాకు కలుగ చేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.